రక్తంలో ఉండే పలు అంశాలలో ఐరన్ ఒకటి. రక్తం తయారు కావడానికి ఐరన్ అత్యంత ముఖ్యం. ఐరన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. వీటిని హెమోగ్లోబిన్ అని కూడా పిలుస్తాం. సో ఐరన్ అలాగే హెమోగ్లోబిన్ అనేవి రక్తం వృద్ధి చెందేందుకు సహాయపడే అంశాలు. ఇవి కనుక తక్కువ ఉంటే రక్తహీనత ఉన్నట్టు. ఐరన్ లభించే ఆహారాలు లేదంటే పైనుంచి వేసుకునే సప్లిమెంట్స్ ద్వారా శరీరానికి కావలసిన మోతాదులో రోజుకు ఐరన్ అందాలి. మరి అప్పుడే పుట్టిన బేబీకి ఐరన్ ఎలా లభిస్తుంది అని మీకు డౌట్ వస్తుంది. పుట్టింది మొదలు 6 నెలల వరకు రోజుకు 0.27 గ్రాములు కావాలి. ఇది తల్లి పాలు లేదా ఫార్ములా నుంచి అందుతుంది. 6 నెలల తర్వాత సాధారణంగా బేబీకి రక్తం తక్కువ ఉంది అనే సమస్య చూస్తూ ఉంటాం. ఇందుకు కారణమేంటంటే తల్లిపాలల్లో అప్పటి వరకు అంటే 6 నెలల వరకు అందిన ఐరన్ మోతాదు పెరిగే బేబీ శరీరానికి 6 నెలల తర్వాత సరిపడదు. అందుకే 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు సాలిడ్ ఫుడ్ కూడా ముఖ్యమని చెప్పేది. ఇక ఫార్ములా బేబీస్కి ఫార్ములా మిల్క్ లో కలపబడే ఐరన్ అందుతుంది కాబట్టి వాళ్ళకి అట్టే రక్తహీనత సమస్య ఉండదు. ఇక 7 నుండి 12 నెలల బేబీస్కి 11 గ్రాముల చొప్పున ఐరన్ రోజు అందుతూ ఉండాలి. తల్లిపాలు అలాగే ఇతర ఆహారాలు ఏవైతే ఐరన్ రిచ్వి ఉండేలా పెడతారో వారికి ఐరన్ లోపం ఉండదు. ఇక ఎవరైతే కేవలం తల్లిపాల మీద మాత్రమే ఉంటూ ఆహారంలో కూడా ఐరన్ ఉండేవి తినలేరో వారికి ఐరన్ డెఫిషియన్సీ లేదా రక్తం తక్కువ కావడం చూస్తాం. అందుకే రక్తం బాగా పెట్టే ఆహారాలు 6 నెలలు మొదలు ఇవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు, పాలక్, మెంతి, బచ్చలి, బ్రకోలి ఇవన్నీ బేబీకి అన్నం పప్పుతో పాటు లేదంటే ఇతర వెజిటబుల్స్తో కలిపి పెట్టాలి. 7 నెలల మొదలు ఇవ్వచ్చు. పాలక్తో పెసరపప్పు కలిపి అన్నంతో పెట్టాలి. బ్రకోలి స్టీమ్ చేసి ఫింగర్ ఫుడ్లా ఇవ్వాలి లేదా సూప్లా ఇవ్వచ్చు. ఎగ్, 8 నెలల మొదలు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ ఇవ్వచ్చు. యోక్లో ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. బీన్స్, రకరకాల బీన్స్ లో ఐరన్ ఎక్కువ. ఉదాహరణకు రాజ్మా బీన్, సోయాబీన్, ఫ్రెంచ్ బీన్, బొబ్బర్లు మొదలైనవి. ఇవి 8 నెలల మొదలు కొద్ది మోతాదులో తలా 1-2 గింజలు నానబెట్టి అన్నంతో పాటు ఉడకబెట్టి ప్యూరి వలె ఇవ్వచ్చు. టోఫు లేదా పనీర్, ఇది సోయా పనీర్, ఫింగర్ ఫుడ్లా ఇచ్చేందుకు మంచి ఐరన్ రిచ్ ఐటమ్. చిలకడ దుంప లేదా స్వీట్ పొటాటో, ఇందులోనూ ఐరన్ ఎక్కువే. ఉడకబెట్టి 1 రవ్వ బెల్లం కలిపి ఇవ్వండి. 7 నెలల మొదలు ఇవ్వచ్చు. పప్పుతో కలిపి వండొచ్చు కూడా. ఓట్స్, 6 నెలల మొదలు ఎందుకు చెప్తారంటే ఇందులోనూ ఐరన్ ఎక్కువ ఉంది. బేబీ సిరియల్ అంటే రెడీమేడ్ బేబీ సిరియల్లో ఐరన్ కలిపి తయారవుతుంది. ఒక పూట హోమ్ మేడ్ ఉగ్గు పెట్టినా మరోసారి రెడీమేడ్ సిరియల్ పెడితే బేబీకి ఐరన్ అందుతుంది.